ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆశ్వయుజ శుద్ధ చవితి రోజు శ్రీచక్ర అధిష్టాన దేవత అయిన శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అలంకారంతో భక్తులకు దర్శనమిస్తున్నారు. లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇరువైపులా వింజామర్లతో సేవిస్తూ ఉండగా చిరుమంద హాసంతో చెరుకుగడను చేత ధరించి పరమేశ్వరుడి వక్షస్థలంపై ఆశీనురాలై అమ్మ భక్తులను అనుగ్రహిస్తున్నారు. త్రిమూర్తి స్వరూపమైన లలితాదేవిని దర్శిస్తే సకల శుభాలు సమకూరుతాయని దేవస్థానం స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ తెలియజేశారు. ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. లలిత త్రిపుర సుందరీదేవి అలంకారంలోని దుర్గమ్మను హైకోర్టు సీదే జస్టిస్ గోస్వామి దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఈవో భ్రమరంబ సీజే దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అలంకారంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్, అధికారులు, పండితులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనానంతరం సుచరిత మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ దసరా మహిళా శక్తికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. సీఎం జగన్ మహిళలకు చట్టసభల్లో 50% ప్రాతినిధ్యం కల్పించాలని గుర్తు చేశారు. దుర్గమ్మ దయతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు మీడియాకు తెలియజేశారు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ జయనివాస్ తెలియజేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. నగరంలో జరుగుతున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలని కలెక్టర్ నివాస్ సందర్శించారు. ఇంద్రకీలాద్రి భక్తజన కీలాద్రిగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో వేలాది మంది భక్తులు లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో అమ్మను దర్శించుకునేందుకు బారులు తీరారు. దర్శనం అనంతరం దుర్గమ్మ ప్రసాదం స్వీకరించేందుకు ఆసక్తి చూపారు. ఉచిత ప్రసాదంతో పాటు లడ్డూ ప్రసాదాలను కూడా కొనుగోలు చేశారు. వన్ టౌన్లో మరో నూతన వస్త్ర దుకాణం ప్రారంభమైంది. వస్త్రలత షాప్ నంబర్ 38లో డిలక్స్ శారీస్తో ఏర్పాటు చేసిన షోరూంను సీ ఛానల్ ఎండి టీవీ రమేష్ ప్రారంభించారు. 30 ఏళ్లుగా వస్త్ర రంగంలో విశేష అనుభవం ఉన్న శ్రీనివాసరావు డీలక్స్ శారీస్ పేరుతో నూతనంగా వ్యాపారం ప్రారంభించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసి ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేని దద్దమ్మ చంద్రబాబుని మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా మారారని ఆయన విమర్శించారు. టీడీపీని జనసేనలో విలీనం చేస్తే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. సింగపూర్కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ పాఠశాల జీఐజీ తన కార్యకలాపాలను విస్తృతం చేసింది. ప్రత్యేకమైన పాఠ్యాంశాలు మరియు భవిష్యత్తులో సిద్ధంగా ఉన్న అభ్యాస ఫ్రేమ్వర్క్లతో శాస్త్రీయ స్వభావాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఛత్తీస్గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో జరిగిన కార్యక్రమంలో ఆయన సేవలను పలువురు అభినందించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఆర్థిక భరోసా ఏర్పడిందని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. నవరత్నాలు అమలు చేస్తూ ప్రతి పథకంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనరంజక పరిపాలన సాగిస్తున్నారని కొనియాడారు.